కృష్ణ గారు నేను హాస్పిటల్ జాయిన్ అయ్యానని తెలిసింది. తెలుసు మర్చిపోయిన అన్ని వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తాం, ఎంత ఆశపడ్డామండి. కానీ తెల్లవారుజాము 4 గంటలకి ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సూపర్ స్టార్ కృష్ణ అనే వ్యక్తి ఒక సినీ ఇండస్ట్రీ ఒక కింగ్ అండి. ఆ తర్వాత మనకి బురిపాలెం అనే చిన్న విలేజ్, గుంటూరు పక్కన తెనాల పక్కన ఇది బురిపాలెం అనే చిన్న విలేజ్ లో అతను మంచి స్థాయిలో ఇంజనీరింగ్ చదివి నర్సాపురంలో జాయిన్ అయ్యాడు. నర్సాపురం నుంచి మళ్ళా ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలోకి వచ్చి వాళ్ళ మేనమామైన ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్లో తీరుమల సినిమా కోసం ఇండస్ట్రీ తీసుకెళ్తే, ఎన్టీ రామారావు దీనికి తీసుకెళ్తే, ఆయన బ్రదర్ నువ్వు చాలా చిన్న వయసు ఉంది ఇంకా నీకు, ఇంకా ఒక 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయ, నువ్వు నీకు మంచి లైఫ్ ఉంటుంది నీకని చెప్పిన మరుక్షణం వచ్చి అటు చదువులోనూ ఇటు ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుకుంటూ ఈ సినీ ఇండస్ట్రీలో తరిపీతి పొందుతూ నాటకాలు వేస్తూ ఫస్ట్ మంచి మనసున్న వ్యక్తి కాబట్టి తేనె మనసులో అనే సినిమాతో ఫస్ట్ స్టార్టింగ్ చేశాడు. నిజంగా ఈ రోజు వరకు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కింగ్ అండి. ఎన్కౌంటర్ కొంత బాధాకరం విషయం ఏంటంటే, ఎన్కౌంటర్ సినిమా షూటింగ్లో బాంబు బ్లాస్టింగ్ సబ్జెక్టులో మొత్తం దగ్గరలో పేలటం వల్ల అతను ఎంత దెబ్బతిన్నదండి, అంత మించేది వేరే కారణాలు కూడా కాదండి. కానీ ఈ రోజునే కృష్ణ గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. రాజకీయంలో సినీ వ్యక్తి మన ఏలూరు ఎంపీగా పోటు చేసి బోళ్ళ బులరామయ్య టీడీపీ వ్యక్తి మీద 37,000 ఓట్లతో మెజార్టీ నెగ్గి ఆయన ఎంపీగా లబ్ధి పొందాడండి. తర్వాత ఏలూరు మనకు బైపాస్ రోడ్డు కూడా ఆయన